హోటల్లో మీతో చెప్పి బయటికి వెళ్ళిన రాజేంద్రకి యాక్సిడెంట్ అయింది. అతను 2 రోజులు ఒక ముళ్ళ పొదలో పడి ఉన్నాడు. తర్వాత అతను ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. మెదడుకి బలమైన దెబ్బ తగలటం వలన అతడు కోలుకోవడానికి ఇంతకాలం పట్టింది. సో మీకు ఇప్పుడు 2 మొగుళ్ళు, ఏ మొగుడితో ఉంటారో మీరే సెటిల్ చేసుకోండి, లేకపోతే నన్ను సెటిల్ చేయమంటే నేను సెటిల్ చేస్తాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఉంటాను. సులోచన, సులోచన ఎక్కడో. సులోచన ఏమిటి, బాత్రూమ్లో వాటర్ రావట్లేదు? ఐఎమ్ సారీ, ఇప్పుడే తెస్తాను, నండి. అబ్బా ఏమిటి చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొచ్చా ఏమిటి? ఏమిటో ఎదలో ఉన్నావు, ఏమిటిది? ఏమిటో ఎదలో ఉన్నావు, ఏమిటి విశేషం? ఏం లేదండి. చూడు, అమ్మాయిల అదోలా ఉండటాన్ని గమనించటంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రేమలో పడ్డా, ప్రేమలోంచి బయటపడ్డా, ఇదిగో ఇలాగే ఉంటారు. ఇంతకీ నీదే కేటగిరీ? నేను జోక్లు ఎంజాయ్ చేసే మూడ్లో లేదండి. ఇది 3వ కేటగిరీ. అంటే బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా పార్క్లో స్పెండ్ చేస్తూ ఉంటే పాత ప్రీడ్ ఎదురుపడ్డానుకో, ఇదిగో ఇలాగే షాక్ అయిపోయి ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ వేసే జోకులు ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉండరు. What's bothering you? Tell me. Please. కాసేప్ నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. టెలిఫోన్ స్కామ్లలో కోట్లు తగిలేస్తారే కానీ కనీసం ఎక్స్చేంజ్ క్యాంటీన్లో ఓ ఫ్యాన్ పెట్టించరు. నువ్వేంటే అన్నింటికీ అతీతంగా ఋషిలా కూర్చున్నావు? నిన్నే అడిగేది. ఏమిటో ఈ మధ్య అన్నిటికీ అలాగే ఉంటున్నావు, నాకేం అర్థం కావడలేదు. సులోచన, ఈ జన్మలో మళ్ళా నేను కలుసుకుంటాననుకోలేదు. 6 ఏళ్ళుగా ఊటీ హాస్పిటల్లో నిన్ను వదిలి ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. ఏయ్, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఎంతమందిలో ఉన్నా అమాంతంగా వచ్చి నన్ను కౌగిలించుకుంటావు అనుకున్నాను. పెళ్ళవగానే ప్రేమ తగ్గిందా? మన పెళ్ళి 6 ఏళ్ల క్రితం జరిగిన మన ప్రేమ వివాహం. అంతకుముందు నువ్వెంత హుషారుగా ఉండేదానివి. సారీ అండి, ఐఎమ్ సారీ. మిమ్మల్ని సడన్గా చూసేసరికి ఏం చేయాలో తెలియలేదు. ఏం చేయాలో తెలియలేదా? అవునులే, తపస్సు చేసేవాడికి సడన్గా దేవుడు ప్రత్యక్షమైతే అలాగే ఉంటుందట. నేను మెంటల్ హాస్పిటల్లో ఉన్నంతకాలం అస్తమాను నీ పేరే తలచేవాన్నట. నేను మామను మనిషి అయ్యాక మొట్టమొదటిగా అన్న మాట సులోచన. ఏదైతే నేను నిన్ను కలుసుకోగలిగాను. మంగళసూత్రం అవును,
ఇదేమిటి ఇలా ఉంది? నేను కట్టిందేనా? యాక్సిడెంట్ అయిన తర్వాత అన్ని మర్చిపోతున్నాను. సర్లే పద. ఎక్కడికి? ఎక్కడికి ఏమిటి? మన ఇంటికి. అవును, కాపురం పెట్టచ్చు. 6 సంవత్సరాల తర్వాత ఏ హోటల్లో ఉంటుందో అందుకే 2 గంటల్లో ఒకటి అద్దె తీసుకోవడం కానీ కొనేటికని చేస్తాను. ఆ తర్వాత మన ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనేస్తాను. ఈ రాత్రికే మన ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? సాయంత్రం 8 గంటలకల్లా సిద్ధంగా వస్తాను. బాయ్. సార్, నాకు చిన్న హెల్ప్ చేయాలి. దాంతేముందమ్మా, ఒకరికి ఒకరు సాయం చేసుకోకపోతే ఎలా? నువ్వు నాకు సాయం చేయాలి. నాకు 2 రోజులు సెలవు కావాలండి, ఒంట్లో బాగోలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏమైంది? తర్వాత చెప్తాను, నేను వెళ్తున్నాను. ఆగు, ఇప్పుడు లంచ్ టైం కదా. ఇప్పుడు వెళ్ళిపోతే 2 రోజులు కాదు, 2.5 రోజులు సెలవు రాయాలి. మీకు ఇష్టమైన 2 రోజులు రాసుకోండి. 2 రోజులు రాస్తా, నాతో మంచిగా ఉంటే ఇటువంటి ఫ్రెంచ్ లీవులు ఎన్నైనా ఇస్తా. సులోచన, చెప్పడం మర్చిపోయాను. ఒక కొత్తలు దొరికింది, ఒక 10 నిమిషాలు ఆగు, ఇద్దరం కలిసి వెళ్దాం, కొత్తలు చూపిస్తా. రేపు ఎక్స్చేంజ్ కరండి, కలిసి వెళ్దాం. అదేమిటి, ఉదయం కలిసినప్పుడు సాయంత్రం వెళ్తానోగా? ప్లీజ్ నన్ను విసిగించకండి. నీకోసం మీ ఆఫీస్ ఫోన్ చేశాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళామని నీ ఫ్రెండ్ చెప్పింది. ఊరు నుంచి ఫ్రెండ్ వస్తే ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళాం. ఫ్రెండ్ అంటున్నావు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్? ఏం లేదు, మధ్యాహ్నం 2 గంటలప్పుడు అనుకుంటాను షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఒక అమ్మాయి ఎవరితో నాకు కబుర్లు చెప్తూ కూర్చుంది. మొదట నువ్వే అనుకున్నా, నీకెవరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పలేదు కదా, అందుకోసమని నువ్వు కాదులే అని వెళ్ళిపోయాను. పాత ఫ్రెండ్ కలిసింది కదా అని కాసేపు పార్క్లో కూర్చున్నామండి. ఫ్రెండ్ అంటే గుర్తుకొచ్చింది, రోడ్లో నా పాత గర్ల్ ఫ్రెండ్ కనిపించింది, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం. నిజం చెప్తే నమ్మో కానీ ఆవిడ పక్కన కూర్చున్నాను సేపు, నేనేదో తప్పు చేస్తున్నట్టు, నీకేదో అన్యాయం చేస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అయ్యాను. అంతే, ఇంటర్వ్యూలో లేచి బయటకు వచ్చాను. నీకు ఈ విషయం చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రేమంటే నమ్మకం అని నువ్వు నాకు ఫస్ట్ నైట్లో చెప్పింది అక్షరాల నిజం నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నీ మీద నాకు ప్రేమ ఇలా పెరిగిపోతుంటే నా మీద ప్రేమ నీకు ఇలా కలిగి. ఏం లేదోయ్, అంతకుముందు నా గడ్డం కాస్త మాస్తేనే ఒప్పుకునేదానే కదూ, ఇప్పుడు నువ్వు ఎలా నొప్పేసుకుంటున్నావు. కమ్, ఆకలి అవుతుంది, భోజనం పెడుతుందట. అవును, ప్రేమంటే నమ్మకమే కదూ. సులోచన, ఏమిటి ఇలా వచ్చావు? నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకు? నీకు రాజేంద్రుని వ్యక్తితో పెళ్ళయిందట. ఎవరో రాజేంద్రుని వ్యక్తి పొద్దున ఆఫీస్కి వచ్చాడు, నువ్వు రమ్మన్నావట కదా, నువ్వు అతని భార్య అన్నాడే, నీకు ఆయనకి స్వర్గంలో పెళ్ళయిందట. నాకేమి అర్థం కాక సులోచన లీవ్లో ఉందండి, రేపు ఉదయం ఆఫీస్కి రండి అని చెప్పి పంపించాను. నీ హాస్టల్ అడ్రస్ కూడా అడిగాడే, హాస్టల్ ఏంటో అర్థం కాలేదు. ఎందుకు వచ్చిన గొడవలే అని నేనేమీ చెప్పలేదు. అసలు ఏమైంది గొడవ? అవును గొడవే. చెప్పవే. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు.
నువ్వా? ఎందుకు వచ్చా? ఇద్దరు మొగుళ్ళ ముద్దుల భార్యవు కదా, ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చా. కంగారు పడకు, నీకు హెల్ప్ చేద్దామనే వచ్చా. ఇంతకీ ఎవరితో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? ఐ మీన్ ఏ మొగుడితో అని. నువ్వింకా లేట్ చేసావనుకో, వాళ్ళిద్దరూ కలిసి నిన్ను చంపేస్తారు. హింసిస్తున్నానా? ఇది మరీ బాగుంది. చెయ్యాల్సిన ఎంజాయ్మెంట్ అంతా చేసేసి ఇప్పుడేమో. సరే, నీ గొడవలన్నీ నాకెందుకు, కానీ నీ ప్రాబ్లంకి ఓ చక్కటి పరిష్కారాన్ని నే చెప్తాను. నాకు 25,000 పారేది. నీకు జేమ్సే కావాలన్నావనుకో, ఆ రాజేంద్ర గారికి ఇంకా పిచ్చి తగ్గలేదని, ఎవరో అమ్మాయిని పట్టుకొని తన భార్య అంటున్నాడని వాడి మీద కేసు బనాయించి వాడిని మళ్ళీ మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను. లేదు, చేంజ్ కోసం నీకు రాజేంద్ర కావాలన్నావనుకో, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయిని బలవంతంగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని ఈ జేమ్స్ గారి మీద కేసు బనాయించి వీడి లోపల దోయిస్తాను. దీనికైనా 25,000, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా. బంగారు బాతును ఎవరన్నా ఒక్కసారిగా చంపుకుంటారా? నే చంపుకోను. ఈ విషయం తెలిసిందనుకో, నీ ఇద్దరు మొగుళ్ళలో ఎవరో ఒకళ్ళ పనిచేస్తా. ఈ విషయం ఎవరికీ తెలియకుండా నాలోనే ఉండాలంటే అడ్వాన్స్గా ఈ గాజులు అడ్వాన్స్ అన్నమాట. బ్యాలెన్స్ అమౌంట్ రేపు మార్నింగ్ వస్తాను, రెడీ చేసి. ఓకే, బాయ్. సాయంత్రం గడుపులో సిద్ధంగా వస్తాను. ప్రేమంటే నమ్మకమే కదా. ఈ గాజులు అడ్వాన్స్ అన్నమాట. బ్యాలెన్స్ అమౌంట్ రేపు మార్నింగ్ వస్తాను, రెడీ చేసి. ఓకే, బాయ్. సాయంత్రం 5 గంటలకల్లా సిద్ధంగా ఉంటుంది. బ్యాలెన్స్ అమౌంట్ రేపు మార్నింగ్ వస్తాను. ప్రేమంటే నమ్మకమే కదా. దట్ ఈజ్ నీలా. అందుకే నాకు మీరంటే